हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः। ईरोजु पंडित जवहरलाल नेहरू गारी भागवतमंता तेलुसुकुन्नामु। ई पंडित जवहरलाल नेहरू अने पेरु चदिविन एवरिकैना सरे इतनु ओक महापंडितुडनी इतनु ओक ब्राह्मणुडनी ముఖ్యంగా కాశ్మీరీ బ్రాహ్మణుడని చాలామంది ఇతని గురించి పొరపాటు పడుతూ ఉన్నారు, ఇంకా పడుతూనే ఉంటారు కూడా, ఎందుకంటే ఈ పేరు యొక్క ప్రభావం అలాంటిది. మరి ఇతని యొక్క పనులు, ఇతను చేసినటువంటి అనేక రకమైనటువంటి దుర్మార్గాలు, ఇంకా అతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు అన్నీ పరిశీలించినట్లయితే 100% ఇతను ఒక హిందూ ద్వేషి, హిందూ ద్రోహిగానే మనకు కనిపిస్తాడు. దీనికి అసలు కారణం ఏమిటి? కాశ్మీరీ పండితుడైన ఈ వ్యక్తి ఎందుకు హిందువులకు ద్రోహం చేశాడు, ఎందుకు ఈ హిందువులకు వ్యతిరేకంగా పనిచేశాడు అనేది మనం తెలుసుకోవాలి అంటే అసలు ఇతనికి మరియు ఔరంగజేబుకి సంబంధం ఏమిటి అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఇతనికి ఔరంగజేబుకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఇతను ఒక ఔరంగజేబు వారసుడు అనే దానికి నేను చాలా మంచి గట్టి సాక్ష్యాధారాలను మీకు చూపించబోతూ ఉన్నాను. అసలు మీకు ఎంతమందికి తెలుసు గాంధీ మరియు నెహ్రూ యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది, ఏమిటి అనేది? మన నెహ్రూ గారి పుట్టుక మాత్రం మీరందరూ అనుకుంటున్నట్టుగా కాశ్మీర్లోని అందమైన ఆ ప్రకృతి సౌందర్యం గల ప్రదేశాల్లో జరగలేదు. నెహ్రూ గారి పుట్టింది ఎక్కడ అనుకుంటున్నారు? మన ఇన్ఫేమస్ రెడ్ లైట్ ఏరియాలో. చాలా ఢిల్లీలో కూడా ఏదో ఒక రెడ్ లైట్ ఏరియా రేడియా ఉంది, ఫేమస్ రెడ్ లైట్ ఏరియా. ఆ ఏరియాలో మన నెహ్రూ గారు పుట్టారు. అసలు మీకు నెహ్రూ గారు ఎక్కడైనా సరే ఒక బొట్టు పెట్టుకున్నటువంటి ఫోటో కానీ, ఏదైనా ఒక హిందూ సాంప్రదాయపు చిహ్నం ధరించిన ఫోటో కానీ కనిపిస్తుందా? ఎంత వెతికినా కనిపించదు. ఎప్పుడు ఈ తురక టోపీ పెట్టుకొని ఇతను ఒక కరుడు గట్టిన జిహాదీ మతోన్మాదిలాగే నాకు కనిపిస్తూ ఉంటాడు. అందరూ అనుకుంటున్నట్టు నెహ్రూ ఒక కాశ్మీరీ బ్రాహ్మణ పండితుడు కాదు, ఇతను ఒక కరుడుగట్టిన సున్నీ ఇస్లామిక్ జిహాదీ మతోన్మాది. ఇతని యొక్క తాతలు ముత్తాతలు అందరూ కూడా ఔరంగజేబు దగ్గర పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి కాశ్మీర్కి ఎందుకు పారిపోయారు, ఇలా హిందూ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందే. అలహాబాద్లోని మీర్గంజ్ అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో, ఆ రెడ్ లైట్ ఏరియాలో మన నెహ్రూ గారి జన్మ అనేది జరిగింది. ఎప్పటి వరకు అక్కడ ఉండేవారు అంటే ఆ రెడ్ లైట్ ఏరియాలో నెహ్రూ గారు కొంచెం పెద్ద చదువుకునే వరకు ఆ రెడ్ లైట్ ఏరియాలోనే మన నెహ్రూ, నెహ్రూ తండ్రి, ఇంకా వీళ్ళ కుటుంబం అంతా అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ ఎందుకు ఉన్నారు అంటే దాని గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ లైట్ ఉండే ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రకమైన వ్యాపారాలు, ఆ రకమైన పనులే చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉండి ఆ రకమైన వ్యాపారాలు పనులు చేస్తూ చేస్తూ మోతీలాల్ నెహ్రూ అంటే ఈయన నెహ్రూ గారి తండ్రి, ఆయన ఏదో కొంత డబ్బు ఎక్కువ, చాలా ఎక్కువ డబ్బు సంపాదించి ఆనంద్ భవన్ అనేటువంటి ఒక చిన్న బిల్డింగ్ని కొనుక్కున్నాడు. అందులోకి షిఫ్ట్ అయ్యే వరకు నెహ్రూ ఆ రెడ్ లైట్ ఏరియాల్లో తిరుగుతూ అక్కడ ఏమేమి పనులు చేశాడో మనకైతే తెలియదు, కానీ తరువాత అలవాట్లు మాత్రం మానుకోలేదు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కేవలం పేరుకు మాత్రమే పండితుడు, కానీ అతని యొక్క తాతలు ముత్తాతల చరిత్ర అంతా చూస్తే అతను ఒక సున్నీ ఇస్లామిక్ జిహాదీ. మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సిస్టర్ కృష్ణ హతీ సింగ్ అనే ఈ జవహర్లాల్ నెహ్రూ గారి చెల్లెల యొక్క కథనం ప్రకారం వాళ్ళ యొక్క తాత ఎక్కడ పనిచేసేవాడు, ఎక్కడంటే ఔరంగజేబు దగ్గర పనిచేసేవాడు. ఔరంగజేబు దగ్గర, ఇంకా మొఘలు సుల్తాన్, మొఘలు రాజుల దగ్గర వాళ్ళ యొక్క తాత ఒక కత్వాలుగా పనిచేశాడని చెప్పేసి స్వయంగా మన నెహ్రూ గారి చెల్లెలే కన్ఫర్మ్ చేశారు. కానీ దీంట్లో కొంచెం తిరకాసు ఉందండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ ల్యాంప్ ఫర్ ఇండియా ద స్టోరీ ఆఫ్ మేడమ్ పండిట్ అని చెప్పేసి ఈ పుస్తకంలో మన నెహ్రూ గారి చెల్లెలు ఈ విషయం అయితే క్లెయిమ్ చేశారు, మొఘల్ సుల్తాన్ దగ్గర మా తాత కొత్వాలుగా పనిచేశాడని చెప్పేసి. కొత్వాలు అనేది చాలా పెద్ద పదవి, ట్యాక్సులు కలెక్ట్ చేసి హిందువుల్ని అణగదొక్కే పదవి. ఇటువంటి పదవులు ఏవి కూడా మొఘలు వంశంలో
మొఘలు రాజులు పరిపాలించేటప్పుడు హిందువులకి ఇచ్చేవారు కాదు. మీకు తెలియని విషయం ఏమిటంటే మొఘలు రాజులు పరిపాలించేటప్పుడు హిందువులకి సెకండ్ క్లాస్ సిటిజన్షిప్ స్టేటస్ ఉండేది. అంటే హిందువులు గుర్రం ఎక్కకూడదు, హిందువులు గవర్నమెంట్లో పనిచేయకూడదు, సైన్యంలో అసలే పనిచేయకూడదు, ఇటువంటి అనేక కఠినమైన నియమాలు ఉండేవి. ఎందుకంటే హిందువులను అణగదొక్కడానికి అటువంటి సమయంలో మన మొఘల సుల్తాన్ మొఘలు రాజుల దగ్గర ఏ హిందువు కూడా కొత్తవాళ్ళుగా పనిచేయలేదు అని చెప్పేసి మొఘలుల చరిత్ర కానీ మొఘలుల యొక్క ఆ అఫీషియల్ రికార్డ్స్ని పరిశీలించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మరి మన నెహ్రూ గారి తాత ఈ ఔరంగజేబు దగ్గర ఏ విధంగా కొత్తవాళ్ళుగా పనిచేశాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. దీన్ని బట్టి చాలామంది కంక్లూడ్ చేసింది ఏమిటి అంటే వాళ్ళ తాత ఔరంగజేబు దగ్గర పనిచేసింది నిజమే, కానీ వాళ్ళ తాత హిందువు కాదు. ఔరంగజేబు దగ్గర ఔరంగజేబు ఎంతటి హిందూ దేశో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను దరిదాపు 50,000 దేవాలయాలు పగలగొట్టించాడు. అతని వాళ్ళ తాత పేరు గంగాధర్ నెహ్రూ అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నిజానికి వాళ్ళ తాత పేరు గంగాధర్ నెహ్రూ కాదు, అతను ఔరంగజేబు దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళ తాత పేరు వేరే ఉంది. మొఘలు వారసుల యొక్క రికార్డులు మరియు ఆ ఔరంగజేబు కింద పనిచేసినటువంటి వాళ్ళ పేర్లు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు నీట్గా వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాసి ఉంచారు. అవన్నీ పరిశీలించినటువంటి ఎంతోమంది చారిత్రక పరిశోధకులు గంగాధర్ నెహ్రూ అనే పేరుతో ఎవరూ కూడా వాళ్ళ సంస్థానంలో కొత్తవాళ్ళుగా పనిచేయలేదు మొఘలుల కిందని చెప్పేసి నిర్ధారించారు. ఇంకాస్త ఈ విషయం గురించి బాగా తవ్వి పరిశోధించిన వాళ్ళు మన నెహ్రూ గారి తాత యొక్క అసలు పేరు కూడా కనిపెట్టేశారు. అదేంటంటే గియాజుద్దీన్ గాజీ. ఈ గియాజుద్దీన్ అనే గాజీ తరువాత తన పేరుని గంగాధర్గా ఎందుకు మార్చుకున్నాడు? గియాజుద్దీన్ గంగాధర్ రెండు పేజీలు పేర్లు మ్యాచ్ అవుతూ ఉన్నాయి కదా. ఈ గియాజుద్దీన్ గాజీ అనే ఒక ఇస్లామిక్ మతోన్మాది ఔరంగజేబు దగ్గర ఇతను ఒక కొత్తవాళ్ళుగా పనిచేసి ఎంతోమంది హిందువుల్ని పీడించి పన్నులు వసూలు చేసి ఔరంగజేబుకి కట్టేవాడు. ఇతను ఎందుకు సడన్గా ఇలా పేరు మార్చుకోవాల్సి వచ్చింది? చాలామందికి ఈ విషయంలో మాత్రం కొంచెం క్లారిటీ రాలేదు. అసలు గంగాధర్ అనే ఒక హిందూ పేరు పెట్టుకొని హిందువులుగా ఎందుకుగా గయాజుద్దీన్ గాజీ చలామణి అయ్యాడు? ఈ విషయంలోనే అసలు తిరకాసంతా ఉంది. ఇక్కడే మన బ్రిటిష్ వాళ్ళ పాత్ర వచ్చింది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మొఘలు సామ్రాజ్యాన్ని కూల్చేశారో 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగిందంటారు. ఆ సిపాయిలందరూ కలిసి మన మొఘలు చివరి రాజైన బహదూర్ షాని తమ యొక్క రాజుగా ఎంచుకున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ బహదూర్ షాని ఈ మొఘలు వంశస్థుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వీళ్ళు బతికి ఉంటే ఎప్పుడైనా సరే మళ్ళీ మేము రాజులు అంటూ మన మీద తిరగబడతారని చెప్పేసి వాళ్ళని ఇంకా వాళ్ళ రాజ్యంలో పనిచేసినటువంటి కొత్తవాళ్ళని ఇంకా సైన్యాధికారులని అందరినీ కూడా వెతికి చంపడం ప్రారంభించారు. అందుకోసం మన గియాజుద్దీన్ గాజీ అనే ఒక సున్నీ ఇస్లామిక్ మతోన్మాది ఔరంగజేబు వారసుడు ఏం చేశాడు, అతను చాలా దూరం పారిపోయి అతను తన పేరుని ఒక హిందూ పేరుగా మార్చుకున్నాడు. మీరు చూస్తున్నదే అసలైన నెహ్రూ గారి తాత యొక్క పెయింటింగ్. అప్పుడు ఫోటోలు లేవు, పెయింటింగ్. ఈ పెయింటింగ్లో చూస్తే నెహ్రూ గారి తాత ఎక్కడా కూడా మెడలో రుద్రాక్షమాలలో లేదంటే తులసిమాలలో తల మీద నుదుటి మీద బొట్టు పెట్టుకోకుండా ఎందుకు గడ్డం పెంచుకొని టోపీ పెట్టుకొని ఉన్నాడు? ఎందుకంటే అతను ఒక కరుడు కట్టిన ఇస్లామిక్ మతోన్మాది, మొఘలుల వారసుడు, ఇంకా ఔరంగజేబు గారి అత్యంత ప్రియమైన కొత్తవాళ్ళు. ఈ గియాజుద్దీన్ గాజీ గంగాధర్ అని పేరు మార్చుకొని కాశ్మీరీ బ్రాహ్మణుల్లాగా కొత్త వేషం ఎత్తి అతను తన ఇంటి పేరుగా నెహర్ అనే పేరు పెట్టుకున్నాడు. నెహర్ అంటే ప్రవాహం అన్నమాట. అక్కడ కాశ్మీర్లో కొంతకాలం ఉండేసి అతను ఒక కాశ్మీరీ పండిట్లాగా పేరు మార్చుకొని అక్కడ ఉండే ఒక నది, ఒక చిన్న నది యొక్క పేరుని తన యొక్క ఇంటి పేరులాగా తగిలించుకున్నాడు. తరువాత మన గియాజుద్దీన్ గాజీ అలియాస్ గంగాధర్ నెహ్రూ గారు యొక్క కొడుకైనటువంటి ఈ మనవడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ తన హిందూ పేరుతో బాగా కలిసి వచ్చింది, ఈ పేరుతో మనం అనేక పదవులు పొందొచ్చు అని చెప్పేసి తమ ఇంట్లో సీక్రెట్గా ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తూ బయట మాత్రం ఒక హిందువులాగా నటిస్తూ హిందూ పేర్లు హిందూ కులాలు పెట్టుకొని వీళ్ళు హిందువుల్ని దోచుకొని తినడం ప్రారంభించారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇతను తన యొక్క ఈ కుటిలమైనటువంటి తెలివితేటలతో
భారతదేశ తొలి ప్రధానమంత్రి అయ్యే వరకు వెళ్ళిపోయాడు. నెహ్రూ గారు ఎంతోమంది స్త్రీలతో అక్రమ సంబంధాలు నడిపినట్టు మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. అందులో లేడీ ఎడ్వినా మౌంట్ బాటన్, ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు. ఇటువంటి ఈ దరిద్రపు అలవాట్లన్నీ ఆయన పుట్టి పెరిగినటువంటి ఆ రెడ్ లైట్ ఏరియాలో నుంచి ఆయనకి సంక్రమించినట్టుగా తెలుస్తూ ఉంది. నెహ్రూ గారి గురించి ఎంత తూవినా తరగకుండా ఇటువంటి దరిద్రం అంతా బయటపడుతూనే ఉంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.